శ్రీనాథ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను శ్రీనాథ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 31, 2023. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్లే ముందు నిన్నటి వీడియోలో మనం విజయనగరం దగ్గర జరిగినటువంటి రైలు ప్రమాదం ఏదైతుందో ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలైన వాళ్ళకి 50,000 రూపాయల నష్టపరిహారంకి బదులుగా మనం 50 లక్షలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కొద్దిగా మీరు గ్రహించగలరు. 50 లక్షలు అయితే కాదు, కేవలం 50,000 రూపాయలు మాత్రమే. చనిపోయిన వారి కుటుంబానికి 10 లక్షలు, తీవ్ర గాయాలైన వాళ్ళకి 2 లక్షలు, స్వల్ప గాయాలైన వాళ్ళకి 50,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. ఈ విషయాన్ని నేను బై మిస్టేక్ 50 లక్షలు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కొద్దిగా మీరు గమనించగలరు. ఇక ఇవాళ ముఖ్యాంశాలకు మనం వచ్చినట్లయితే, మొదటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి షేక్ తలాల్ గారి ఉత్తర్వుల మేరకు 5వ తారీఖు పైన కువైట్ నుంచి ఎవరైతే గృహ కార్మికులు బయట దేశాలకు వెళ్తారో వాళ్ళు 3 నెలల కన్నా ఎక్కువ రోజులు ఉండాలి అనుకున్నట్టుగా ఉంటే తప్పనిసరిగా వారి యొక్క కపిల్ అంటే యజమాని ఎవరైతే ఉంటారో వారికి ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వన పక్షంలో యజమానికి వారి యొక్క అకామాన్ని క్యాన్సిల్ చేసేటువంటి రైట్స్ ఇస్తున్నట్లు ఆయన ఒక సర్కులర్ ఎదురుగా జారీ చేయడం జరిగింది. అయితే అది 3 నెలలు, మామూలుగా అయితే కనుక 6 నెలలు, ఆ విషయం మీకు అందరికి తెలుసు. సో ఎవరికైనా సరే, కాదీమికైనా సూనికైనా సరే 6 నెలల వరకు అయితే ఉండొచ్చు, 180 రోజులు. ఆ లోపు రాకపోతే ఆటోమేటిక్గా అకామా క్యాన్సిల్ అయిపోతుంది. అయితే కాదీం వీజా కలిగిన వాళ్ళకి 5వ తారీఖు పైన ఎవరైతే వెళ్తారో అలాంటి వారికి వాళ్ళు కూడా 6 నెలలు ఉండొచ్చు, కాకపోతే 3 నెలలు ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. 3 నెలలు పైన వాళ్ళు ఉండాలి అంటే 6 నెలల వరకు తప్పనిసరిగా కపిల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అతని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఆ విధంగా తీసుకోకపోతే కపిల్ వారి యొక్క అకామాన్ని క్యాన్సిల్ చేసేదానికి రైట్స్ ఇచ్చారనమాట. గతంలో అయితే ఆ రైట్స్ లేవు, ఇప్పుడు వాళ్ళకి రైట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గృహ కార్మికులు తప్పనిసరిగా కపిల్ యొక్క పర్మిషన్ ఉంటుంది తీసుకోవాలి, 3 నెలల కన్నా ఎక్కువ ఉండాలి అంటే. అయితే దీనిపైన కువైట్లో ప్రస్తుతానికి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ బయట దేశాల్లో ఉన్నప్పుడు గృహ కార్మికుల యొక్క అకామాలు కనుక రద్దు చేసినట్లయితే వారి యొక్క ఆర్థిక హక్కులతో పాటు కార్మికుల యొక్క హక్కులను పరిరక్షించేలాగా చూడాలని చెప్పేసి గృహ కార్మికుల వ్యవహారాల నిపుణులైనటువంటి బస్సాం ఆల్ షమ్రి గారు కోరుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా తగినటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా దీని కనుక అమలు చేసినట్లయితే ప్రపంచ మానవ హక్కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కువైట్ మరొకసారి ఈ విమర్శలను ఎంత కనుక ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా దీన్ని అమలు చేయడానికి ముందే ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఒక పద్ధతి ప్రకారం ఇది జరిగేలాగా విమర్శలు రాకుండా ఉండేలాగా చూసుకోవాలని చెప్పేసి ఆయన కోరారు. సో అది కూడా కరెక్టే కదా, ఎందుకంటే ఏదో అమలు చేశాం కదా అని చెప్పేసి డైరెక్ట్ చేసేసి అనుకోండి, చాలామంది మనకు అకామాలు కొట్టేసి కావాలని క్యాన్సిల్ చేయడానికి రెడీగా ఉంటారు. ఆల్రెడీ కువైట్లో ఉన్నప్పుడే మనకి అకామాలు క్యాన్సిల్ చేసి ఇంట్లో పారిపోయిన కేసులు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు గతంలో అయితే ఇంకా రైట్స్ లేవు వాళ్ళు క్యాన్సిల్ చేయడానికి మనకు సాఫర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా చాలామంది క్యాన్సిల్ చేయడానికి ఏదైనా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు గృహ కార్మికులు ఇబ్బంది పడడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా. సో ఆ విధంగా ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కువైట్లో మానవ వినియోగానికి పనికిరానటువంటి సుమారుగా 2.2 టన్నుల మాంసాన్ని కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు సీజ్ చేశారు. ఒక కంపెనీ ఏం చేస్తుందంటే ఈ మాంసాన్ని కువైట్లో ఉన్నటువంటి ఈ సహకార సంఘాలు ఏవైతే ఉంటాయి వాటికి మరియు విక్రయ కేంద్రాలు ఏవైతే ఉంటాయి అంటే రిటైలర్ ఈ మాంసం అమ్మేటువంటి షాపులు ఏవైతే ఉంటాయో వీటికి పంపిణీ చేయడానికి ఈ కంపెనీలో రెడీగా పెట్టినారనమాట మాంసం. ఆ మాంసం అంతా అక్కడ ఎక్స్పైరీ అయిపోయినటువంటి మాంసం అది. సో ముఖ్యంగా ఏంటంటే గొర్రెకి సంబంధించి అంటే మనం మాంసం పొటేలు మటన్ అంటాం కదా, సో అది అనమాట. సో వాళ్ళు అక్కడ గుర్తించింది ఏమిటంటే అది మొత్తం ఎక్స్పైరీ అయిపోయినది, వాటి యొక్క డేట్లు కూడా ఎక్స్పైరీ అయిపోయినాయి. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక ప్రింటర్ పెట్టుకొని అలాగే ఒక కంప్యూటర్ పెట్టుకొని లేబుల్స్ అనేటువంటిది వీళ్ళే ప్రింట్ చేసి కొత్త డేట్ అనేటువంటిది క్రియేట్ చేసి వాటికి స్టిక్కర్లు మళ్ళీ వీళ్ళు అంటిస్తున్నట్లు చెప్తున్నారు. సో ఇదంతా గుర్తించినటువంటి ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ కంపెనీని అయితే సీజ్ చేయడం జరిగింది. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు అయితే రిఫర్ చేశారు. అలాగే ఆ మొత్తం మాంసం ఏదైతే ఉందో 2.2 టన్నుల మాంసం ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేశారు. కువైట్లో హెచ్పివి అనగా హ్యూమన్ పాపిలోమా వైరస్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ పంపిణీ అనేటువంటిది ప్రారంభించినట్లు కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు తెలియజేశారు. కువైట్లో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాలు అయితే అందులో ఒక్కొక్క కేంద్రానికి 900 వ్యాక్సిన్స్ చొప్పున పంపిణీ చేసినట్లు మొదటి దశలో
కువైట్కి సంబంధించిన పౌరులకు అయితే ఉచితంగా అందించబోతున్నారు, ప్రవాసీలకు అయితే 56 దినార్ చొప్పున ఛార్జ్ చేయడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తారు. సో జనరల్గా ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేటువంటిది ఇది జనరల్గా మనకి కొన్ని రకాలైనటువంటి జబ్బులు కలిగించడానికి అవకాశాలు ఉంటాయి. అవి ముఖ్యంగా మనకి ఈ శారీరక సంభోగం ఏదైతే ఉంటుందో వాటి ద్వారా సంక్రమించేటువంటి జబ్బులు ఏవైతే ఉంటాయి వాటికి ముఖ్య కారణం. అలాగే చర్మ సంబంధిత వ్యాధులు మరియు గొంతు ఇలాంటి వాటికి సంబంధించినవి, ముఖ్యంగా క్యాన్సర్ కారకమైనటువంటి ఏదైతే ఉంటుందో వాటిని ఎక్కువగా అయితే ప్రేరేపిస్తుంది అనమాట. సో క్యాన్సర్ రావడానికి కూడా ఎక్కువ కారణాలు అయినటువంటి వాటిల్లో ఈ హెచ్పివి అనేటువంటి వైరస్ కూడా ఒకటి అనమాట. సో దాని నుంచి బయటపడడం కోసం ఈ వ్యాక్సిన్ అయితే రూపొందించడం జరిగింది. ప్రస్తుతానికి ఇది కువైట్లో ప్రారంభించారు అందించడం అనేది, పౌరులకు మాత్రమే ఫ్రీ, ప్రవాసులకు అయితే 56 దినారు. అయితే ఇది మొదటి దశలో అందరికీ అందించకపోవచ్చు, ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే అందించబడుతుందని చెప్పేసి చెప్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు 2024 జనవరి 1 న్యూ ఇయర్ ఏదైతే ఉందో దీనికి సెలవులు 4 రోజులుగా ఉండబోతున్నట్లు తెలియజేస్తున్నారు. ఎందుకు అనేసి అంటే డిసెంబర్ 29 వచ్చి శుక్రవారం. సో శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, సోమవారం వచ్చి జనవరి 1 వచ్చింది. సో వరుసగా 4 రోజులు సెలవు రోజులుగా ఉండబోతున్నట్టు వాళ్ళు తెలియజేస్తారు. డిసెంబర్ 29 శుక్రవారం, డిసెంబర్ 30 శనివారం, అయితే 31 వచ్చి ఆదివారం వర్కింగ్ డేగా ఉండాలి యాక్చువల్లీ. మళ్ళీ 1 జనవరి 1 వచ్చి సోమవారం, ఆ రోజు ఎలాగో మళ్ళీ పబ్లిక్ హాలిడే. సో 30 సెలవు 1 సెలవు మధ్యలో 31 మిగిలిపోయింది. కువైట్లో జనరల్గా ఏంటంటే 2 పబ్లిక్ హాలిడేల మధ్యలో ఏదైనా వర్కింగ్ డే ఉన్నట్లయితే కనుక దాన్ని రెస్ట్ డేగా ప్రకటించడం జరుగుతుంది. సో ఆ కారణం చేత వరుసగా 29, 30, 31, 1 4 రోజులు ఏదైనా హాలిడేస్ ఉండబోతున్నాయి. మళ్ళీ తిరిగి జనవరి 2 యథావిధిగా హాల్ ఆఫీసులన్నీ ఓపెన్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏమైతుందో, ఈ యుద్ధం కారణంగా ఇవాళ గాజాపై జరిగినటువంటి దాడులు సుమారుగా ఇవాళ ఒక్కరోజునే 400 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైరులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మధ్యంతర బెయిల్ పైన ఇవాళ ఆయన విడుదలయ్యారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా హైకోర్టు ఆయనకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ని ఆయనకి మంజూరు చేసింది. తిరిగి మళ్ళీ నవంబర్ 28 సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే, ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 269.03 రూపాయలకు ఉంది. సో మంచి ఎక్స్చేంజ్ రేట్ అయితే కొనసాగుతుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే, మాలియాలో ఉన్న సుకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 120 ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 19.25 రూపాయలకు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 19.912 రూపాయలకు ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్, రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్. అందరికి నమస్కారం అమ్మ. అందరు బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మేమందరం కూడా క్షేమంగానే ఉన్నాము. మరి ఇదిగో భారత కార్గోకి 2 సార్లు వేసాను, 200 కిలోలు చెప్పుని క్షేమంగా వెళ్ళాయి, ఎటువంటి డ్యామేజ్ లేదు. అలాగే ఇప్పుడు 3వ సారి వేస్తున్నాను. మరి మీరందరూ కూడా మా ఎంత దయించి కార్గోకి వెయ్యాలనే కోరుకుంటున్నాము.